ఇది ఒక్కటే మీకు ఒక్కటేనండి. ఇప్పుడు ఒమిక్రాన్ ఏంటంటే చాలా స్పీడ్గా సునామీలాగా వేవ్ చప్పని పైకి లేస్తుంది చాలా షార్ట్ టైంలో డౌన్ అయిపోతుంది. అది హెడ్ ఇమ్యూనిటీ ఇస్తుందా లేకపోతే ఈ పాండమిక్కి ఎండ్ ఇస్తుందా? ఎండమిక్ అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఒమిక్రాన్ న్యాచురల్ వ్యాక్సిన్తో వచ్చిన అడ్వాంటేజ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వ్యాక్సిన్ అనుకోండి, అది బై గాడ్ గ్రేస్ న్యాచురల్ వ్యాక్సిన్ లాగా మనకు వరంలా వచ్చింది అనుకోండి, పీక్ అలా లెగిసిన తర్వాత పడిపోద్ది. ఇక కొత్త స్టడీస్లో వచ్చే కొత్త లాజిక్స్, కొత్త క్లూస్ ఏంటంటే ఇది లంగ్ని ఇన్ఫెక్ట్ చేయట్లేదు, కాలు త్రీ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేయకపోతే ఆక్సిజన్ డ్రాప్లు, లంగ్ ఇన్వాల్వ్మెంటు తగ్గిపోతుంది. కాబట్టి కాలు త్రీ సెల్స్ని ఇన్ఫెక్ట్ చేయకుండా థెరపాటిక్స్ డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక క్లూ ఇస్తుంది ఇది. రెండవది ఏంటంటే ఈ ఇంత స్పీడ్తో పైకి లేచి పడిపోయినప్పుడు, నిన్న సిగ్లాబ్స్ అనుకోండి, సిగ్లాబ్స్ సౌత్ ఆఫ్రికాదే, వాళ్ళు ఇచ్చిన ఇంకొక క్లూ ఏంటంటే ఈ సెర ఒమిక్రాన్లో వచ్చిన ప్లాస్మా డెల్టా న్యూట్రలైజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు డెల్టా న్యూట్రలైజ్ చేసేస్తుంది అంటే అంతకుముందు ఉన్నాయి కూడా, అంతకుముందున్న వేరియంట్లని, మోస్ట్ ఆఫ్ ది వేరియంట్లని ఒమిక్రాన్ న్యూట్రలైజ్ చేస్తుంది. రెండోది డెల్టా ఒమిక్రాన్ వచ్చిపోయిన వాడిని డెల్టా రీఇన్ఫెక్ట్ చేయలేదు, పాత వేరియంట్లు ఏవి రీఇన్ఫెక్ట్ చేయలేవు. కాబట్టి ఏంటంటే హెడ్ ఇమ్యూనిటీ ఈ రకంగా రావచ్చు. ఒమిక్రాన్ వచ్చిపోతే ఇంకా పాత వేరియంట్లు ఏవి ఇన్ఫెక్ట్ చేయలేవు, కానీ మళ్ళీ దీన్ని రీఇన్ఫెక్ట్ చేయగలిగే కొత్త వేరియంట్ వచ్చి దానికి ట్రాన్స్మిటబుల్ అడ్వాంటేజ్ వస్తే డేంజర్ తప్ప. లేకపోతే ఈ ఒమిక్రాన్ అలా వచ్చి పీక్లో వెళ్ళిపోతుంది కాబట్టి, కొత్త హోస్ట్ దొరకదు కాబట్టి, ఆల్రెడీ హోస్ట్లు అందరూ సేమ్ ఒమిక్రాన్తో లో లిథాలిటీతో వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఈ పాండమిక్కి ఎండ్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ట్రాన్స్మిషన్లోనే ఈ ఒమిక్రాన్ ప్లాస్మాను కూడా దాటి రీఇన్ఫెక్ట్ చేయగలిగేది వస్తే మటుకు కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఇంకా దారుణంగా టర్న్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే.